మెదక్ జిల్లా రామంపేటలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రేపు భారత్ బంధు పిలుపురాగా ఆ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలపడం సిగ్గుచేటని, తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అని డబ్బు సమయానికి ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ లేదు, సన్నవారి వేసుకోమని రైతులకు తెలిపి ప్రభుత్వం మోసం చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ విమర్శించారు. రైతులకు మేలు జరగాలని ప్రధాని మోడీ కొత్త రైతు చట్టాన్ని తీసుకువస్తే వాటిని విమర్శించడం తగదని, ముందు తెలంగాణలో రైతులకు న్యాయం చేసిన తర్వాత దేశవ్యాప్త సమ్మెలో టీఆర్ఎస్ పాల్గొనాలని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు నర్సింహులు, మండల కోశాధికారి అల్లారి రమేష్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు శివల నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం బంధు గురించి తెలంగాణ సీఎం అయినటువంటి కేసీఆర్ మదిలేని సీఎం కేసీఆర్ నేను మద్దతు తెలుపుతున్నానని చెప్పడం అది సిగ్గుచేటు. ఎందుకంటే నిజాం నవాబు ఈయన పరిపాలన చేసినప్పుడు నేను చెప్పిన పంట వేసనే మీకు డబ్బులు ఇస్తాను దాఖలేవు. ఈరోజు రైతులను మోసం చేసినాను, సన్న రకం పంట వేస్తేనే నేను డబ్బులు ఇస్తా, రైతు బంధు పైసలు ఇస్తా అని చెప్పిన సరే. తెలంగాణ రాకముందు తెలంగాణ బడ్జెటు ఎక్కువ ఉండే, డబ్బులు ఉండే మన స్టేట్లో. అలాంటి దాన్ని నువ్వు అప్పుల పాలు చేసావు. నీకు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే ఒక 50 రూపాయల బోనస్ ఎందుకు పెంచలేవాయను అని చెప్తున్నారు. ఈ 8 తారీఖు ధర్నాలు మద్దతిస్తే ఈ ఫస్ట్ తెలంగాణ రైతులను మీరు రేటు పెంచండి, సన్న రైతులకు రేటు పెంచండి ఫస్ట్. అదేవిధంగా నష్టపోయిన రైతులకి మీరు గిట్టుబాటు అనేది మద్దతు ధర ఇవ్వండి, ఇస్తే నిజంగా రైతుల గురించి మీరు న్యాయం చేసే వాళ్ళు అవుతారు. అదేవిధంగా నెక్స్ట్ మీ ఎమ్మెల్యేలను మంత్రులను ఒక్కసారి గ్రామ గ్రామాల రైతుల దగ్గర రుమ్మని చెప్పండి ఒకసారి చూస్తాం. తెలుసా మీకు తెలుసు బాగా రైతుల బాధ మీకు తెలుసు. తిరుగుతురా మీరు ఫామ్ హౌస్ అనుకుంటా ఏదో మీకు మా మీటింగ్ పెట్టాలి చెప్పడం కాదు. దయచేసి మీరు గ్రామ గ్రామాన మీరు విలేజ్ దగ్గర రైతుల దగ్గర పరామర్శించారు తెలుసా మీకు ఏమంటారు రైతులు ఏమంటారు ఎంత నష్టపోయారు ఎంత విలేజ్ మొత్తుకుంటారు తెలుసా మీకు. అవన్నీ తెలియకుండా మేము పోతున్నాం మేము ఓడిపోతున్నాం మాకు ఏ పుట్టగతలు ఉన్నాయి అబద్ధాల మీద మొత్తం అబద్ధాల మీద గెలిచింది. ఇంతవరదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అబద్ధాల మీద గెలిచింది. ప్రతిదీ అబద్ధమే అబద్ధం చెప్పుకుంటూ గెలిచింది కానీ ఇంత సాగవి అందరు గమనిస్తున్నారు. దుబాకలు ఏమైంది, హైదరాబాద్ ఏమైంది ఇప్పుడు తెలుస్తుంది కదా. ప్రజలు తినిపిస్తున్నారు కదా, ఇస్తున్నారు కాబట్టి రేపు నాకు పుట్టగతులు ఉండవు, నా కుటుంబ పాలన పుట్టగతులు ఉండవు, ఈ ఫామ్ హౌస్లు ఉండవు, ఈ సంపద ఉండదు, ఏముండదు అనే ఉద్దేశంతో ఈ రోజున ఢిల్లీలో 2 రాష్ట్రాలకు మద్దతు ధర్నా ఇస్తున్నటువంటి వారిని మద్దతిస్తాం, బంద్ పిలుపు మేము ఉపయోగిస్తామని చెప్తున్నారు.